కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకుంటారు పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసుకూడా జ్ఞానపూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది ఈ రోజున దీపదానం చేస్తే సకల పాపలు తొలగి మోక్షం కలుగుతుందని చెబుతారు దీనివల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి కార్తీక మాసంలో చేసే దీపదానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీప్రాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభదీపం పెట్టినవారు శ్రీమహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు ఈ దీపాన్ని చూసినవారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు స్తంభదీపం పెట్టని పితృ దేవతలకు నరక విముక్తి కలగదంటారు ఈరోజున ధ్వజస్తంభంపైన నందా దీపం వెలిగిస్తారు